వ్యూవర్స్, కల్కి మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ హానెస్ ట్రైలర్ ఏది రిలీజ్ అయినా యూట్యూబ్లో రికార్డు స్థాయి వ్యూస్ తోటి దూసుకెళ్తూ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అంతకంతకి అలా బిల్డ్ చేస్తూ ఉందన్నమాట. సో ఆఫ్టర్ గరుడ వేగ రాజశేఖర్ గారిని మళ్ళీ ఎలాంటి ఒక పవర్ఫుల్ సూపర్ మూవీలో చూడాలి అనుకుంటున్నామో, సో కల్కి అలాంటి మూవీ అని ఆ ట్రైలర్స్ అవి చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. సో యస్, కల్కి మూవీ గురించి మనతో మాట్లాడడానికి వి హ్యావ్ నన్ అదర్ దాన్ డాక్టర్ రాజశేఖర్ గారు అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అదా శర్మా అండ్ ఆల్సో సిద్ధు గారు విత్ అస్. సో చలో లెట్స్ టాక్ టు దాన్. హలో అండి, హాయ్ ఎవ్రీవన్, శుభం, ఎలా ఉన్నారు అందరూ? మీ మీ మాటలతో ఎక్సైట్ అయింది. వాట్ ఎ ఫ్యాబ్యులస్ ఇంట్రొడక్షన్. అంతే, ఆ ట్రైలర్స్ టీజర్స్ చూసిన తర్వాత హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా అలా వచ్చేసింది సార్. సో యస్, నేను ఇందాక ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు టీజర్స్ ట్రైలర్స్ అంటే ఇన్ని రోజులు మీ ఏంటి రాజశేఖర్ గారిలో అసలు ఆ కామెడీ యాంగిల్ ని మిస్ అయ్యావా అన్నట్టు ఆ ట్రైలర్లో వచ్చే స్టార్టింగ్ తోటి ఆ కనిపిస్తుంది మాకు. ఏంటి మూవీలో ఏమో తర్వాత అంతా మంచి ఒక సీరియస్ ఇదిగా నడుస్తుంది, అది మటుకు కొంచెం ఆ బిట్ ఆ స్టార్టింగ్ కామెడీ యాంగిల్, సో ఏంటి ఎలా ఉండబోతోంది, రెండు మిక్స్ గా ఉంటుందా? అయితే మీరు నిన్న లేటెస్ట్ ట్రైలర్ చూసారా? ఆనెస్ట్ ట్రైలర్ చూశారు కాబట్టి ఆ కమర్షియల్ ట్రైలర్ అండ్ ఆనెస్ట్ ట్రైలర్ ఎలా మిక్స్ అవుతుంది అని సినిమాలు చూడండి కదా. ఇప్పుడు ఇక్కడ అందమే మీరు చెప్పారు బ్యూటిఫుల్ హీరోయిన్ అని. సో మన బ్యూటిఫుల్ హీరోయిన్ పెట్టుకుని మన కల్కి గురించో ఈయన గురించో నా గురించో ఎందుకు మాట్లాడ, ఆవిడ గురించి మాట్లాడ, యు కెన్ అండర్స్టాండ్? వెరీ వెల్ సార్. అసలు నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు, అసలు జడలు కూడా చాలా బాగా నచ్చాయి నాకు. ఐ మీన్ ఐ మీన్ ద ఫిల్మ్స్ పీరియడ్ లుక్. నో, ఐ మీన్ ఆ లుక్ ఆఫ్ ఆ ఫిల్మ్. ఐ స్టిల్ లివింగ్ ఇన్ ద పాస్ట్. సేమ్. Awareness ribbons, but what their awareness ribbon, good period, no. Awareness ribbon. Period awareness ribbons, yeah, no, like 1980 period awareness, yeah. Ribbons. 83. Yeah. Yeah. 83 Kalki. I want after Kalki all girls should wear two plaits and ribbons. Okay, yeah. Oh, so this promotion I'm going to wear two plaits and ribbons everywhere. Nice. This girl is a rebel girl. I have seen her videos, no. She will do all sort of things like a man. Anni. So watches everything. He'll be like, so every time we come for the next schedule, he'll be like, I saw this. He's like a child himself. And he watches all the new stuff, all the latest trailers, all the latest videos, everything he's up to date with. Oh, sir. So social media on the full up to date lo unda. Achchi ala kadu. Naaku entante Siddhu and meeku andaru kuda ఏంటంటే ఎంతో అందమైన హీరోయిన్లు ఉన్నారు ఇండస్ట్రీలో. ఈ సినిమాకి ఏ హీరోయిన్ వెళ్దాం అంటే ఫస్ట్ మన మేము షార్ట్గా వెళ్తాం. ఇవాళ సబ్జెక్ట్ రెడీ చేసి రేపు షూటింగ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు హీరోయిన్ వెతుకుతాం, అప్పుడు ఏ హీరోయిన్ బాగుంటుంది అని. సో అందమైన హీరోయిన్లు ఉన్న హీరోయిన్ ఒకరిని సజెస్ట్ చేస్తారు. సజెస్ట్ చేస్తే ఆ అమ్మాయి దగ్గర వెళ్ళి అడిగితే పేరు చెప్పద్దు, వాళ్ళు ఏమంటారు లేదు డేట్స్ లేదు అని అబద్ధం ఆడతారు. అది మా వెల్కమ్ టు నో. సో అయ్యో మంచి సినిమాకి మంచి హీరోయిన్ క్యారెక్టర్ అడిగామే, సరే ఆవిడ ఎందుకు అలా అనుకుంటుంది, ఇలా ఇలాగే ఉన్నారు సార్ మేనేజర్ని అడిగితే ఇలాగే ఉన్నారు సార్ మీరు నాగార్జున వెంకటేష్ మీరంతా ఓల్డ్ జనరేషన్ లాగా మిమ్మల్ని అడిగితే వాళ్ళు అలా అంటారు సార్ అన్నట్టు అన్నారు. ఓహో సరే పర్వాలేదులే అన్నట్టు నేను అనుకున్నా. కానీ యంగర్ జనరేషన్లో ఉంటూ ఒక అందమైన హీరోయిన్ ఓకే ఈవిడ ఆదా శర్మ ఈ సినిమా అండ్ ఆల్సో నందితా శ్వేత ఈ ఇద్దరు అందమైన హీరోయిన్లు ఈ సినిమాని ఒప్పుకుని చేయడం అనేది నిజంగా ఐ మీన్ ఐఎమ్ రియలీ హ్యాపీ. నో నో దట్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్ టు అంటే అకార్డింగ్ టు సైకాలజీ దోస్ హు ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ దెమ్ సెల్స్ దోస్ హు నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ దెమ్ సెల్స్ విల్ బీ స్కాడ్. బట్ దిస్ గర్ల్ ఈస్ కాన్ఫిడెంట్ గర్ల్. దట్స్ వై విచ్ జనరేషన్ హీరో అని షీ డింట్ సీ.
she accepted. Same thing, Nandita Sweta also. Maybe one thing, the previous film, Garuda Vega, may be a successful film, but it's not the only criteria. Right. Right, sir. For the decision you have taken, it shows your confidence. And this girl is a very courageous girl also. I never seen a girl like this. We were shooting Kulumana shoot chestunnamandi. Akkada, she is a doctor. And I am a police officer, Antari tells you. So akkada she is doing a surgery where she has to do an emergency surgery. Ala chesetappudu the scalpel chetini kattayipindi. ఇలా యాక్ట్ చేసేటప్పుడు కెమెరా కూడా రాదు ఫింగర్స్కి, ఇంతే కెమెరా ఉండింది. బట్ ఆ ఫీల్డ్లో చేసేటప్పుడు షీ కట్ హర్ ఫింగర్, ఇట్ వాస్ అ డీప్ కట్, ఇట్ స్టార్టెడ్ బ్లీడింగ్ హెవీలీ. దానికి ఎంత కట్ వేసినా కూడా ఇట్స్ నాట్ స్టాప్. ఆ కోల్డ్ వెదర్లో కూడా ఆ ఉన్న స్నో అన్ని పెట్టి కట్టినా కూడా the whole snow, we kept the snow and then the whole snow became red, then we threw it, then we kept more snow and the whole snow became red and we threw it. I think I lost like a liter of blood. 1 liter must have gone. ఈ లెక్కన అంటే అదాగారి బాడీలో చాలా బ్లడ్. That's why I'm full transparent now. Blood లేదండి. She gave her blood for the film, sir. Blood కాదు, అదంతా లేదు. మీరు ఆలోచించండి, ఆ పొజిషన్లో మీరు ఆలోచించండి. ఒకరి చేతి నుంచి బ్లడ్ కారుతూ ఉంటే ఈ అమ్మాయి ధైర్యంగా కట్టు వేస్తూ ఆ సీన్ ఈవినింగ్ వరకు చేసి, నేను చెప్తున్నా దీన్ని బాగా గట్టిగా కట్టేద్దాం అని ఒక 2-3 అవర్స్ తర్వాత ఏదో కొంచెం స్టాప్ చేసాము. మళ్ళీ ఇట్ స్టార్టెడ్ బ్లీడింగ్ వెన్ సీ స్టార్టెడ్ యాక్టివ్గా యాక్ట్ చేయడం మొదలైతే మళ్ళీ స్టార్టెడ్ బ్లీడింగ్. బట్ ఆ బ్లీడింగ్తో అప్పుడప్పుడు కట్టి ఇట్టి వెళ్ళింది, వెళ్ళి రూమ్కి వెళ్ళి. బట్ వీఆర్ టాకింగ్, దెర్ ఈస్ అన్ అడ్హెసివ్ కూడా ఉంటుంది, అది వీలైతే వెయ్యండి అని. But she went and got it done. Next day, it was clear. But the courage, no, kontha mandi bleed aitene then chusi bayapadi padipothar. Ee ammayi 1 liter poyindadu gaani ledhe, at least 100-200 ml easy ga ellutundi. Anta blood elladam kuda oka blood donation laga. ఓకే, బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వెళ్ళి డొనేట్ చేసినట్టు అంత బ్లడ్ పోగొట్టి అంత కట్లో అన్ని నవ్వుతూ యాక్ట్ చేసి వెళ్ళిందంటే ఐ వాస్ రియల్లీ గాట్ క్రేజీయే. అంటే ఇంత కరేజియస్గా ఉంటారు. ఆ పాయింట్ కాదు అంత ధైర్యం, అందుకే షీ గోస్ అక్కడ వస్తే ఆ గేమ్ ఆడుతుంది, ఈ గేమ్ ఆడుతుంది, ఇన్స్టాగ్రామ్ కోసం ఆ స్నోని తీసి పైకి వేసుకుంటుంది అన్ని. Oh man, he notices everything. He does. He's very keen eye, and it's really cool, I think, yeah. to be in a film when you're acting in it and to still notice. He knows what everyone is doing. It's very cool quality to have. Okay. So indaka nunchi Siddhu garu koncham takku maatladutunnaru, ekku maatladinche prayatnam cheddam. So yes, Siddhu garu, enti mee characterization ela undabothundi movie lo? Film lane inade chaala important character. Adi enti emi ani cheppam. ఓకే కూల్ చెప్పము. ఐ వాజ్ స్టిల్ థింకింగ్ ఎలా ఇప్పుడు మాస్క్ చేసి ఆన్సర్ ఇవ్వాలి అని. ఓకే, రాజశేఖర్ గారు వర్డ్స్ చెప్పము. ఓ అసలు కొంచెం కూడా రివీల్ చేసే ఛాన్స్ లేదన్నమాట. అయితే అయ్యో, ఈ లెక్కన అయితే మీరు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని ఇప్పుడు రివీల్ అయిపోయింది. అదైతే రివీల్ అయిపోయింది కదా. ఇప్పుడు రాఘవ రామకృష్ణ ఈయన కంటే ఇంపార్టెంట్, నాకంటే ఇంపార్టెంట్ లేదు. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆ సినిమాలో. ద హోల్ స్టోరీ ఆయన నరేషన్లే వెళ్తుంది. సో అలా సో మెనీ ఇంపార్టెంట్, ఈవెన్ ఆదా శర్మ ఇస్ సో మచ్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫిల్మ్. సార్ అందరూ ఇంపార్టెంట్, అందరూ ఇంపార్టెంట్. ఓకే, అయితే టైటిల్ దగ్గరకు వద్దాం సార్. కల్కి, అసలు ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? కల్కి ఆ సినిమాకి అనుకున్న రాసిన రైటర్ కూడా ఆ టైటిల్ అనుకున్నారు. కల్కి అన్న టైటిల్ నచ్చని వాళ్ళు ఉండరు. ఇట్స్ అ పవర్ఫుల్ టైటిల్, ఈవెన్ ఐ లవ్డ్ ఇట్. ఇదే టైటిల్ పెడితే బాగుంటుంది, వెంటనే రిజిస్టర్ చేసేద్దాం అని అనుకున్నాం, చేశాం. కానీ
తర్వాత తెలియ వచ్చింది ఎవరి దగ్గర ఉంది అని. తర్వాత ఎవరు అని చూస్తే నాతోనే సినిమా చేయాలి కల్కి అన్న సినిమా చేయాలి అన్న వాళ్ళతోనే ఉండింది. కల్కి టైటిల్ ఇచ్చింది మిస్టర్ నరేష్ అండి, వాళ్ళ అబ్బాయే నాతో సినిమా చేయాలి కల్కి అన్న టైటిల్తో అనుకున్నారు. సో ఆయన దగ్గర నుంచి ఆయన కళ్యాణ్ గారి ఫ్రెండ్స్, ఆయన దగ్గర కళ్యాణ్ గారు మాట్లాడి సరే రాజశేఖర్ గారితోనే మీరు సినిమా చేయాలనుకున్నారు కదా, మనం మీ సబ్జెక్ట్ తీసుకొచ్చి చెప్పండి, మనం వీల్ సెలెక్ట్ సమ్ అదర్స్ పవర్ఫుల్ టైటిల్, బట్ ఈ ఫిల్మ్కి ఈ టైటిల్ ఈ సబ్జెక్ట్కి కల్కి ఈజ్ అ వండర్ఫుల్ టైటిల్, సో మాకు ఇస్తే బాగుంటుంది అంటే దే సాక్రిఫైస్డ్ అండ్ గేవ్ ద టైటిల్. సో రియలీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్, థ్యాంక్ యూ అండి. సో అలా వచ్చింది మాకు టైటిల్, వీఆర్ లక్కీ. అండ్ దీనిలో ఒక గుడ్ థింగ్ ఏంటంటే సంబడి నాట్ అవర్ ఏపీఓ లేదు తెలంగాణో కాదు, షీఈస్ నాట్ అ తెలుగు లేడీ, సంబడి సా ద ఫిలిం ఎక్కడో సమ్ మార్కెటింగ్ ఏదో చేసే ఒక లేడీ, షీ సా ద ఫిలిం వెన్ షీ వాస్ సీయింగ్ సమ్ రషెస్ అలాంగ్ విత్ ప్రవీణ్ ప్రశాంత్ గారు అండ్ జీవిత గారితో. అక్కడ చూసేసి కల్కి ఈజ్ అ గుడ్ టైటిల్ అండ్ దిస్ మ్యాన్ సూట్స్ ద టైటిల్ అన్నారంట. సార్ మొత్తానికి అయితే ఆ టైటిల్ మీకు రాసి పెట్టుంది సార్, ఫిక్స్ అయింది అసలు అలాగా. సో ఐ వాజ్ ఆనర్డ్ బికాస్ దట్ లేడీ సెడ్ ద టైటిల్ ఈస్ అ పవర్ఫుల్ టైటిల్ అండ్ దిస్ మ్యాన్ సూట్స్ ద టైటిల్ అన్నారు. వెరీ వెరీ బిగ్ కాంప్లిమెంట్. ఓ సీ ఆల్సో అవును కదా, బిగ్ కాంప్లిమెంట్. ఈయన ఎలా చేశారు అని అనుకుంటున్నా. నో ఇట్స్ గుడ్, యువర్ టైటిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఐ థింక్ ఫర్ అ ఫిల్మ్ ఇఫ్ యు హావ్ అ బోరింగ్ టైటిల్ పవర్ఫుల్ టైటిల్ ఓకే వెరీ కూల్. ఎవరో ఎవరో సాంగ్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపించారు ఇద్దరు పెయిర్, అసలు బ్యూటిఫుల్ గా ఉన్నారు. నో నో గ్రేట్ ద ఎవరో ఎవరో సాంగ్ అవర్ సాంగ్ ఓకే దట్ సాంగ్ ఐ డిడ్ వి వేర్ థింకింగ్ మోర్ ఆఫ్ హారన్ పాంపామ్ ఓకే ప్లీజ్ ఓకే దట్ సాంగ్ విల్ బికమ్ బిగ్ హిట్ దట్ దిస్ అండ్ ఆల్ వి వేర్ థింకింగ్ దట్ సాంగ్ బికమ్ బిగ్ హిట్ బట్ వీ డిన్ ఎక్స్పెక్ట్ దిస్ టు బి ఎ బిగ్ హిట్ బట్ ఆఫ్టర్ రిలీజింగ్ ఐ టెల్ యూ ఇట్స్ అ బిగ్ హిట్ A lot of people have called me yes. about it. Every girl, every woman, they love this song. Yeah, I'm glad Everybody. Because I feel it's like I had my first movie, Heart Attack, had Selavanuko, which was a song like that. And girls really liked that song. Yes. Mm. So I think this is another girl song that girls will really like. Nice. It's a nice romantic. Yes. పేర్ బాగున్నారు అండ్ మీరు ఎస్పెషల్లీ బాగున్నారు, బట్ ఏంటి ఆ సాంగ్ లో అయితే బ్యూటిఫుల్. మీరు అన్నారు మాట వినండి, పేరు బాగున్నారు మీరు ఇంకా బాగున్నారు అన్నారు, కరెక్ట్. అక్కడ ఏంటంటే మెనీ పీపుల్ మెసేజ్ మీ సూపర్బ్ సాంగ్ అండ్ సూపర్బ్ పేర్, ఇది ఐ డిడ్ ఎక్స్పెక్ట్ అట్ ఆల్. వెన్ ఐ వెంట్ టు కులు మనాలి, బోత్ ఆఫ్ అస్ సపోజ్ టు ద లైక్ ఫస్ట్ లవ్ అండ్ వీఆర్ ఇన్ లవ్ రొమాంటిక్ సాంగ్. So when we started acting, I tell you, the excellence, I mean, the essence and the reality of that song, Evaro Evaro, it is a romantic song. One romantic song and a romantic heroine, beautiful heroine. Okay, Adha Sharma and the song together, it inspired me to have that nice feeling and act. After acting a few shots, I went and asked my daughters, Iddhani Adiyan, Enti Bangaru, Ela Unindi, Annatu Adiyan. Adi, the chood like Padunam, Daddy. Anta sayin undan. Ala kaadu, me enti love givu, adi, mayum chood like Padunam, Anta sayin undan, ibbattu undan. చిచ్చి ఇబ్బట్టిగా లేదు, బట్ మేము డాటర్స్గా మాకు అదో అలాగ ఉండింది అన్నట్టు అనేసి, బట్ ఇట్స్ నైస్ డాడీ, ఇబ్బట్టిగా మాత్రం లేదు, ఇబ్బట్టిగా చేస్తే మాత్రం మేము నో అని చెప్పేవాళ్ళం అని అన్నారు. అండ్ నేను అడిగింది సరే ఇబ్బట్టిగా లేదు అదంతా ఓకే. ఆదా శర్మ ఇస్ ఏ యంగర్ జనరేషన్, ఐఎమ్ అ ఓల్డర్ జనరేషన్, ఫస్ట్ టెల్ మీ వెదర్ వీఆర్ సూటబుల్గా ఉన్నాం ఆ పేర్ అన్నట్టు పిల్లలు అడిగారు. వెరీ నైస్ పేర్ డాడీ అన్నారు.
చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నారు అన్నట్టు అన్నారు. సో ఫస్ట్ ఆ పాయింట్ వాళ్ళే చెప్పారు, దట్ వాస్ ప్రూవ్డ్ ఎస్టర్డే విత్ ద ఎస్ఎంఎస్ సేయింగ్ superb song and superb pair. No, I think in now the generation of movies that we do now where everyone is hugging and kissing and doing things like that, Prashant has kept the romance so nice. There's no, we don't even hold hands. It's just romance with the eyes, which I think is really nice. And I think this, I think an age thing is now done with, like in Hollywood, people who are like 50 are playing 20. Amir Khan was in Three Idiots, which is one of the biggest movies in India. Yeah. He's a 40 plus guy who played a 20-year-old. Oh, he's older than me. So, okay. So at heart, you are 16. So you are younger than me also. Sir, Rajshekhar garu inta comic, inta comedy sets lo ilane undevalla. Yeah, he's hilarious. He's very funny. Different impression, you know, shoot coach mundu, I had a completely different impression about him than shoot coach mundu. But once I came to the shoot, and rendu moodu saarlu chala easy ga chala mandi andaniki aalochiche maata reality untundi kada, I think atha chala easy ga anestara maata. And he's very clear in what he says, very clear from his heart also. So he'll just crack a joke with you like you're his childhood friend. So, two, three times I was initially shocked. I didn't know if I was supposed to laugh or I don't know what I was supposed to do. But then, as we started talking, we shot almost a good 8 to 9 days together. So, slowly, I got to understand that he's actually a small child at his heart. And he'll speak whatever is here. There's no calculation before now he speaks. Now, we have become classmates. Yeah. Glass. Classmates. See, he just proved what I told. Yeah, yeah. He just proved what I said. Nice, superb. Yes, with the director Prashant Varma garu. So, meeru chepparu kuda, you know, function lo ippudu Praveen Sattaru garu enti, Prashant garu enti, you know, chestunte sir antoddu sir koncham subtle ani. Asli younger generation directors toti vilto work chestunnappudu em sir meeke em anipinchindi ante ee variation appatlo acting ki ippudu villu korukuntunna acting skills ki enti variation entante ippudu lokam vachi open ayipoyindi. ఈ గూగుల్ వాట్సాప్ అన్నీ వచ్చి ఎవ్రీథింగ్ వీఆర్ సీయింగ్ ఇట్ ఆన్ ద టెలిఫోన్. సో లోకమే మనకు తెలిసిపోయింది, ఇదే లోకం ఇదే. అప్పట్లో హీరో అంటే ఒక యాటిట్యూడ్తో సమ్ ఓవర్ యాక్షన్, వీఆర్ సర్వైవింగ్ ఓవర్ యాక్షన్తో. నేను అంకుశం సినిమా ఉంది, ఐ డోంట్ ఆల్వేస్ దట్ డే ఇట్ సెల్ఫ్ కోటి రామకృష్ణ చెప్పినప్పుడే ఏంటి సార్ ఓవర్గా ఉందో అన్నాను. అలాగే ఉండాలి, మీ యూఆర్ పులి, యూఆర్ టైగర్ అంటారు, టైగర్ లాగా యూ షుడ్ బిగే ద లుక్ టైగర్ యూ విల్ సే ఐ ఆల్సో ట్యాంగ్ 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 ఐ యూస్ లుక్. వినండి, ఇట్స్ అ సూపర్ డూపర్ హిట్. ఓకే, అంకుశం ద పోలీస్ ఫిలిం. And in the dictionary, my name is Angry. Not the dictionary, whatever the... Like Angry Star. Angry Star and Police Star. Police. Yeah. I am the for South. Yeah. Even North also, many people watch police. Police. He was a Singham back then. Yeah. Ajay Devgn Singham movie, yeah, yeah. Sir? All, they have seen my film and... for what do you call, for the inspiration. Inspiration, yeah. So, I used to feel I've overacted. I asked my daughters, how do you like the, once when it was released in the TV, don't you think I overacted in this film? Daddy, you know daddy. Well, they were keeping quiet first time. Then, you know daddy. Overacted, said, Tilsa. Tilsa. Bangar character. Overacted. Jeevita, you know, daddy acting, ente, ente, mechukunnaru, enti. Appatla, they're acting. Annati, pillalu cha. But, unna kuda appatla, anni overaction. Anni pillalu antar. So, this younger generation have seen the world. Right. They know what is reality. They have seen Hollywood films. They have seen the local films. Every film they have seen. And they want the naturality, logic. Right. Reality.
reality even in the film. When they see they want to be they want the film to look real. Real, yeah. Yeah, yeah. That's the sense it has come. Yeah. So I was with the old kind of acting. So when Praveen Sattaru with Garuda Vega, he said, and I acted according to his instructions, everybody appreciated me. Here, I'm a police officer. Ankusham kind of character. Yeah. I have done so many police officer characters similar to Ankusham. Right. Overaction, keeping my body and talk. Right, with right. He said, no, you are a cool officer. Okay. Yeah. And we used to have dialogues, page dialogues. No dialogues, less dialogues. Okay. And you should talk everything settled. Right. And so this kind of thing, when I hey, you are under arrest. Ante, sir, endu sir arustunnaru? Ini ikkade kada unnaru. Hey, you are under arrest. Ani cheppu antaru. So like this, I thought Praveen Sattaru dagira nenu nechukunnanu ikkade vachi naturally cheyadam ante. Even some more fine things. Right. He was telling. So I learned from Praveen Sattaru and from Prashant. What I learned, what I loved, what I was liking. You always wanted. What I always wanted to do. Right. Okay. Naturally and realistically. Realistically. Yeah. So this is what younger generation wants. Prashant is very clear, like even to me, he said, don't be bubbly. Hmm. No bubbly acting. Even if you smile, don't, you're not very happy. Normal happy. In life, if you're very happy, you don't smile like that. He said, no. In Telugu movies, a lot of girls, if you're happy, happiness is like, I'm so happy. But he said, no, happy smile. Like in normal life, you'll smile like, I'm happy. He used to be like, less, no bubbly acting. He was like, no. Very natural so, yeah, he wanted us all very real and natural. I think that connects with people. He made us act natural, but he made the film commercial. True. And larger than the trailers are very large. And it has got that commerciality. Yes. Yeah. It's a classy film with full of commercial. Yeah. Yes. Sir, inkoka hero gurinchi koncham emaina cheptaram maaku inka? సిద్ధు గారు ఇంకో హీరో మా సినిమాలో ఒక రెండు హీరోయిన్లు ఉన్నారు ఆయనకు ఓ హీరోయిన్ అంటే నేను వదలను రెండు హీరోయిన్ నాకే కావాలంటాను సో ఆయనకి హీరోయినా నాకు హీరోయినా చూద్దాం సినిమాలో ఆయన వచ్చినప్పుడు ఆయన అదే అడిగినారు ఎవరిని ప్రశాంత్ వర్మ అని ఇద్దరు హీరో ఉన్నారా నాకు ఆదా శర్మనా లేదు నందిత శ్వేతనా అని ఆయన అడిగినారు నేను అనుకున్నాను సార్ వాళ్ళు రేపు సినిమా చూసే ఇదంతా తప్పైపోతుంది సార్ ఎలా తప్పు అవుతుంది ఈయన చాలా డేంజరస్ మ్యాన్ ఆయన రెండు హీరోయిన్ కావాలన్నారు లాస్ట్ లో ఒక హీరోయిన్ తో సెటిల్ వదల్లే నాకే కావాలన్నాను ప్రొడ్యూసర్ కూడా కదా నేను సార్ ఎస్ అసలు మీరు జీవిత గారితో అన్నారు కదా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఏదన్నా వైరల్ అయ్యేటట్టు మాట్లాడు అని అప్పుడు ఇప్పుడు మాట్లాడాలి ఏదన్నా వైరల్ అయ్యేటట్టు మాట్లాడు అని నేను మిమ్మల్ని అడిగితే ఏం మాట్లాడతారు సార్ దట్ ఈ సినిమాకి అట్లీస్ట్ పర్టికులర్లీ ఏమి వైరల్ అయ్యేలా మాట్లాడాల్సిన అవసరం లేదండి ద కంటెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రెటీ వైరల్ ఆ చూసిన టీజర్స్ ట్రైలర్స్ అవన్నీ ఆ ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు మా ఆల్ మై ఫ్రెండ్స్ వర్ షాక్డ్ వాట్ ద హెల్ ఇస్ దట్ టీజర్ మ్యాన్ అని ఆదర్శ్ అన్నాడు కదా సార్ వాడు టీజర్ చూసి నాకు ఏంట్రా టీజర్ అలా ఉంది అని షాక్ నేను షాక్ అయ్యా నేను ఈ సినిమాలోనైనా ఉంది అని సార్ అండ్ అలానే ట్రైలర్లో శేఖర్ బాబు ఈ పేరంతా చాలా వినపడుతుంది ఎవరు సార్ శేఖర్ బాబు ఆయన గురించి మాట్లాడితే చాలా మాట్లాడాలి అందుకని అదే సస్పెన్స్ ఎలిమెంట్ 28 సినిమా అండ్ is one of the I will not say mana em cheppa nice try but we won't give in but Shekhar Babu is connected
very well connected to all of us. She's looking directly. She will not tell you. See, it's a very important character. Just like every other character in the film, that character also has a... Almost looked at me like, are you Shekhar Babu? No. I'm playing a man in my next movie, but in this I'm a girl only. In my next movie, it's called Man to Man, where I play a man. Shekhar Babu, you would have been Dutch. Yeah. Shekhar Babu is not a person, he's an idea. It can be anyone. audience ఎవరు అనుకుంటూ ఉంటే మీరు మళ్ళీ కొత్త డౌట్ తీసుకొచ్చినట్టే. అవును, ఎంతో మంది అమ్మాయిల పేరుతో స్టోరీస్ రాస్తారు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల పేరుతో స్టోరీ రాస్తారు. సో ఆ శేఖర్ బాబు ఇవి కూడా అవ్వచ్చు. కల్కి స్టోరీకి రాసింది ఇవిడు కూడా అవ్వచ్చు. సార్, ఆ ట్రైలర్లో మీ ఆ డైలాగ్ చూసి అసలు అందరు ఎంత ఎంజాయ్ చేశారంటే, అంటే మీది మీరే ఎనాక్ట్ చేయడం, అసలు ఆ థాట్ ఫస్ట్ మీకు చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? ఓకే, అంటే దట్స్ హిస్ థింగ్. ఓకే, దట్ ఈస్ ద యాక్షన్ ఆన్ మీ. And she is talking about the dialogue on me. Emi Chetri, Emi Chetri. And a dialogue she is talking about. That dialogue, when I heard first, when Prasanth was telling, I heard Emi Chetri, Emi Chetri. Meera Chepera. Meera Chetra. And edo, nenu dialogue marchipothanu. Emi Chetri, our dialogue lo. నాకు ఇచ్చినప్పుడు ఈ డైలాగ్ బాగుంది ప్రశాంత్ అన్న, బాగుంది సార్ అని ఇలా యాక్ట్ చేసాము. అయిపోయింది, జీవితంతో కారులో ఇంటికి వెళ్తున్నానో లేదు నెక్స్ట్ డేనో ఏదో మాట్లాడుతున్నప్పుడు ప్రశాంత్ రాసిన డైలాగ్ ఏం చెప్తురి ఏం చెప్తురి బాగుండింది జీవిత అన్న. అది మీ డైలాగే కదండి, నా డైలాగ్ ఏంటి అన్నా. మిమ్మల్ని అల్లరి చేసి ఒకరు సినిమాలో పెట్టిన డైలాగ్ని ఆయన పెట్టారండి. ఓహో, ఆ సినిమా డైలాగా, నేను ఆ సినిమా నాపై అల్లరి చేశారని ఆ సినిమా నేను చూడలేదు. బికాస్ ఇఫ్ ఐ సీ దట్ ఫిల్మ్ ఐ విల్ బి మూడ్ స్పాయిల్. ఎందుకు నన్ను ఐ షుడ్ గెట్ హర్ట్ అని నేను చూడలే. అందువల్ల ఆ డైలాగ్ గురించి తెలియదు. బట్ ఆ డైలాగ్ నాపైనే ఉన్న డైలాగ్ అన్నది తర్వాత తెలియ వచ్చినప్పుడు ఐ స్టార్టెడ్ లాఫింగ్. ఓకే, ఐ మేడ్ ఎ జోక్ ఆన్ మీ అని. వాట్స్ రాంగ్, ఐ యూజువల్లీ డూ. అండ్ హీ మేడ్ ఎ లాట్ ఆఫ్ జోక్స్ ఆన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫిల్మ్. దట్స్ అ వెరీ ఇట్స్ అ నైస్ క్వాలిటీ టు హ్యావ్ ఫర్ సమ్వన్ టు బి ఏబుల్ టు క్రాక్ అ జోక్ ఆన్ దెమ్సెల్ఫ్. పీపుల్ అదర్స్ హావ్ బిగ్ ఈగోస్ అండ్ దే గెట్ వెరీ హర్ట్ ఇఫ్ సమ్వన్ ఎల్స్ క్రాక్స్ అ జోక్ ఆన్ దెమ్, బట్ హీ ఇస్ నెక్స్ట్ లెవెల్, హీ ఇస్ క్రాకింగ్ జోక్స్ ఆన్ హిమ్సెల్ఫ్. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా. అంటే అందరి ముందు ఐ యూస్ టు బి ఈగోయిస్టిక్ ఆల్సో, బట్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆదర్. I want to go with good memories and tell people my hero is very nice. He's very nice, he cracks jokes on himself. చెప్తారేమో, నేను గ్రాడ్యువల్ గా నా ఈగో తగ్గించుకున్నాను ఇలా చెప్తారేమో అనుకుంటే ఇమీడియట్లీ హెల్ప్ మీ టు డూ దట్ సాంగ్. ఏది ఎవరో ఎవరో సాంగ్. Really, I had fun doing it. Even both of us, we really. I think we have killed it. I've not seen the whole song yet, but it's very nice. It's very nice. I especially like that one shot of his in that military camouflage jacket where he turns around like that. So very cool shot. Very chill guy. No, there's more stuff. While we were shooting, I saw a little on like that bonfire thing where we are sitting and looking. There are a lot of interesting. Sir, tell him to talk. తెలుగులో కొంచెం ప్రాబ్లం ఉంది, ప్రాక్టీస్ లేదు. యా, బట్ నా గ్రామర్ మిస్టేక్స్ ఉంది. పర్లేదు, మీలా గ్లామర్ ఉన్న వాళ్ళు గ్రామర్ మిస్టేక్స్. ఓ, దెన్ ఇట్స్ ఓకే. ఓన్లీ గ్లామర్ ఇస్ ఓ దెన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్టార్ట్స్ సర్. గ్రామర్ ఎవరికి కావాలి? అమ్మా, రాజశేఖర్ సార్ అసలు టూ మచ్ ఎనర్జీ తోటి, టూ మచ్ ఒక కామెడీ. జీవిత ఆల్సో నాట్ హియర్.
కదండి. She will okay. watch this later, but no. No, no. Then he'll say something that Sidhu made him do it. Or you made him do it. Oh, no, directly. This is Adan, Sidhu, bad people, they got me to do it. టైటిల్స్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్ నుంచి అలా యాంగ్రీ స్టార్ గా ఒక చేంజ్ ఓవర్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఆ యంగ్ మ్యాన్ ఎందుకు అలా తీసేయాలనిపించింది? యాంగ్రీ యంగ్ మ్యాన్ యంగ్ మ్యాన్ ఉన్నంత వరకు యంగ్ మ్యాన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా లేరే అని చూసారనుకో అప్పుడు యాంగ్రీ స్టార్ అంటే ఇట్స్ ప్రశాంత్ ఐడియా. ఐ వాజ్ థింకింగ్ దే కాల్ మీ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఓకే. If I look young, I'm an angry young man. When I become old, they'll call me angry old man. Huh? You can call yourself whatever you want. Quickly, before they call you, call yourself. Yeah, that's right. You know, nice. That the Prasant, he gave an answer to that question. Oh. I was asking many people, and some people indirectly, they said, he's an angry young man, I believe. After becoming so many years, something and all, they have written about me in the website. Okay. But the same website they have written for Garuda Vega, Angry Young Man. Those websites, but those websites are very weird. They write ulta things about people. And they are very mean also sometimes. I've read some really mean stuff even about me. And sometimes I read it and the next day they write very nice things. No, no. They write the truth also sometimes. That's why we feel happy. Most of the time they write the wrong things. Someone told me if it's good news, if you're saying good things about someone, if you say Dr. Ajay Shekhar is so talented, so good and all, no one wants to read. But if you say one bad thing about someone, no, everyone wants to read it. So I think that's why people like bad news more than... Okay, say something bad, no? Let our film run. No, but our film, we don't need that. We are very confident. I'm confident, girl, you said. No, I'm very confident about our film. It's a very good film. We don't need to have like bad And stuff. Sir, Garuda Vega lo Sunny Leon gari song. And ikkade emo Scarlett garu. Yeah. So, enti a sentiment prakaram bettara? No. Actually, Garuda Vega lo Praveen Sattar, he was not having the plan to have a song. But film lo, it's a serious film. Second half lo, placement lo, koncham relaxation unta baaguntadi ani andaru maatladukuni. మేమందరూ చెప్తుంటే అప్పుడు ఆయన జీవితతో జీవిత గారు ఉంటూ లేదు సార్ మే విల్ కీప్ అ సాంగ్ దట్ ఇన్ దిస్ గరుడ వేగ సెకండ్ హాఫ్ దెన్ ఈ సెడ్ ఓకే యూ బ్రింగ్ సన్నీ లియోన్ ఐల్ డూ ఈ సెడ్ దట్ టు ద డైరెక్టర్ ఓకే ఐ వీ విల్ బ్రింగ్ సన్నీ లియోన్ విల్ యూ డూ ఇట్ ఎస్ ఇఫ్ యూ బ్రింగ్ సన్నీ లియోన్ విల్ డూ ద సాంగ్ అని ఈ జస్ట్ ఈ ఫర్ ఫన్ సేక్ ఈ ఛాలెంజ్ But as he said, we brought Sunny Leon. He actually he worked for the song, lyrics, Sunny Chesi. Spot lo vachi, Praveen Sattar cheptunnaru, this song is kept for the audience sake. So, let the dance master do the work. I'll sit down and watch. Ani ayana alage kuchunnaru. We should appreciate him. Right. This is my not my job. This is their job. అన్నట్టు ఆయన కూర్చున్నారు. అప్పుడప్పుడు చూసి ఆయన సినిమా కదా ఇది అలా ఉంటే బాగుంటుంది ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని ఈ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్స్ హిమ్సెల్ఫ్ అవును. అండ్ ఈ టుక్ కేర్ ఆఫ్ దట్ సాంగ్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ స్పాట్ నుంచి ఆయన వెళ్ళలేదు బట్ ఊరికి అలా మాట్లాడతారు కానీ అక్కడే కూర్చొని ప్రతి షాట్ చూస్తూ కూర్చుంటారు. ఇందులో మళ్ళీ స్కార్లెట్ గారు అందులో అయితే మీరు సన్నీ గారితో స్టెప్పులు వేయలేదు. సి ఐ హావ్ సీన్ సో మెనీ గర్ల్స్ డాన్సింగ్ దిస్ గర్ల్ ఇస్ అ సూపర్బ్ డాన్సర్ స్కార్లెట్ ఇస్ వెరీ అమేజింగ్ ఐ నో షీ ఇస్ ట్రైన్డ్ ఫ్రమ్ బాస్కో ఐ హావ్ యాక్చువల్లీ మెట్ హర్ అ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ షీ ఇస్ అ వెరీ వెరీ గుడ్ డాన్సర్ మై మదర్ ఇస్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ షీ టీచెస్ అరౌండ్ 400 టు 450 పీపుల్ షీ టోల్డ్ మీ అండ్ షీ సెడ్ షీ లాస్ట్ హర్ మదర్ because of cancer. So, such a, fitness unna lady, avadu anta care teeskuntaranta, but endu cancer vachindo theriyadu, endu around 40 years chenipoyinaru.
So this girl is this girl and her sister taking care of that school, the mother, the dance school, and really wonderful dancer. She's an amazing dancer. She's wonderful, extremely flexible, and like her energy, she completes steps and all. She's very good. She's very good. నేను ఐ వాజ్ టెల్లింగ్ హర్ నా కల్కి షూటింగ్ అప్పుడు ఏదో మాట మాటలతో వచ్చినప్పుడు ఐ లాస్ట్ మై మదర్ అలా ఏదో చెప్తుంటే ఈవెన్ ఐ లాస్ట్ మై మదర్ అని అప్పుడు షీ వాజ్ టెల్లింగ్ ద స్టోరీ అండ్ దిస్ ఈస్ ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ సీయింగ్ మై మదర్స్ డ్యాన్స్ సో దట్స్ వై ఇట్ కమ్స్ ఆటోమేటికలీ అని దట్ గర్ల్ సేస్ సేమ్ థింగ్ ఫర్ ఎవ్రీబడి వాట్ పేరెంట్స్ దే పేరెంట్స్ డూ దే ఈజీలీ క్యాచ్ ఇట్ అప్ ద కిడ్స్ ఈ హీరో గురించి మాట్లాడేశారు పక్కనున్న హీరోయిన్ గురించి చెప్పారు ఇక్కడ లేని ఆ ఇద్దరు హీరోయిన్ల గురించి నంది మూవీలో ఉండే హీరోయిన్స్ నందిత శ్వేత అండ్ అలానే పూజిత గారు సో వాళ్ళ క్యారెక్టర్స్ గురించి కూడా ఒకసారి ఈ సినిమాలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ అయి ఉంది ఇప్పుడు ఆదా శర్మ ఆవిడగో ఇంపార్టెన్స్ నందిత శ్వేత ఆవిడగో ఇంపార్టెన్స్ అలాగే పూజిత గారికి ఆవిడకు ఇంపార్టెన్స్ అన్నిటికీ ఒక స్టార్ట్ ఒక ఫినిష్ అని ఫినిషింగ్ అన్న ఒక ఇది ఉంది సో ఎవ్రీబడి విల్ బి సాటిస్ఫైడ్ విత్ దర్ రోల్స్ ప్రతి ఇది ఈయన క్యారెక్టర్ కానీ అన్ని క్యారెక్టర్కి సో ఈవెన్ కల్కీస్ క్యారెక్టర్ ఒక గుడ్ స్టార్ట్ ఉంటుంది ఒక గుడ్ ఫినిష్ ఉంటుంది సో దట్ వే ప్రశాంత్ వర్మ ఈ టేక్స్ కేర్ ఓకే అండ్ ఎవ్రీబడి లిస్నింగ్ టు ద సబ్జెక్ట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ద సబ్జెక్ట్ దే ఆల్ వాలంటీర్డ్ ఓ రెడీ వీ లవ్ టు డూ అండ్ ఇట్ మస్ట్ బి ద సేమ్ రోల్ ఇస్ వెరీ వెల్ డిఫైన్డ్ సో దట్స్ ఇట్స్ నైస్ ఫర్ అ గర్ల్ టు బీ ఇన్ అ మూవీ విత్ అ వెల్ డిఫైన్డ్ రోల్ ఐ థింక్ దట్స్ అ వెరీ కరెక్ట్ వర్డ్ వెల్ డిఫైన్డ్ ఇట్స్ వెల్ డిఫైన్డ్ అండ్ ఎవరీవన్ హస్ దేర్ ఓన్ స్పేస్ సో సాంగ్స్ ఎంత మంచి అప్లాజ్ వస్తున్నాయో మనం ఇందాకే మాట్లాడుకున్నాం ఒడ్డుబట్ట అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ గారి గురించి శ్రవణ్ భరద్వాజ్ ఆయన ఫస్ట్ ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు ఇట్స్ అ సస్పీషియస్ థ్రిల్లర్ ఓకే ఈ ఈ సబ్జెక్ట్కి మ్యూజిక్ ఈస్ అ మస్ట్ అండ్ ఇట్స్ అ లైఫ్ సో దానికి లెట్ అస్ గో ఫర్ సంబడి హూ ఈస్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్డ్ అన్నట్టు వీ ఆర్ టాకింగ్ టు మిస్టర్ ప్రశాంత్ ప్రశాంత్ అన్నారు నో శ్రవణ్ భరద్వాజ్ ఐ నో ఫర్ పాస్ట్ 10 ఇయర్స్ ఈజ్ అ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకు అవకాశం రాలేదు ఇలాంటి ఫిల్మ్ వస్తే హీ కెన్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ అన్నట్టు ఆయన బిగినింగ్ చెప్పారు సేమ్ థింగ్ హ్యాపెన్ he proved himself with the first teaser itself he proved really who is the music director ani andre adagadam modul pettaru visual kuda Sivendra cameraman garu mantra cinema ayine chesaru ayina ee cinema lo ayinaki actually dates chaala tight ga unnappudu ee subject vinesi ప్రశాంత్ వర్మ దగ్గర నేను ఎలాగైనా చేస్తాను మిగిలింది అడ్జస్ట్ చేసి వస్తాను అని చెప్పి ఎలా అడ్జస్ట్ చేసుకున్నారో ఏం చేశారో బట్ ఈ వర్క్ రియలీ వెరీ హార్డ్ ఆదా నేను ఒకే ఏజ్ గ్రూప్ లో ఉన్నట్టు mid 50s mentally I think I'm in my mid 50s mentally mentally you the way you were beginning that day with the bleeding finger I thought you are very matured I was no very cool nenu evarini chudle as a doctor I have seen so many people with bleeding wounds but nobody
so cool like her. I'm commando. Seriously, idantha oka no period drama, periodic drama kada 1980s. So la aa environment ni create cheyataniki elanti difficulties face chesaru? Adi actually chala kashtamaina things. Prashant Varma the storyboard tho ayin anni ready cheyinchukunnaru. And Kalyan, ayina is a wonderful commander. And he will analyze what is the necessary things, and he will provide immediately. Avunu and Kalyan garu ayina oka place pedda huge set a song ki horn pom pom okay a song ki తర్వాత సో మెనీ ఇన్సిడెంట్ ఒక పెద్ద ఒక విలేజ్ సెటప్ ఇదంతా పెద్ద సెట్ వేశారు హ్యూజ్ సెట్ వెరీ కాస్ట్లీ సెట్ సో ఆయన కాంప్రమైజ్ కాకుండా నిజంగా కళ్యాణ్ గారు ఇంత పెద్ద బడ్జెట్లో సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైం ఆర్ట్ డైరెక్టర్ అలాగే నాగేందర్ గారు ఆయన నాకు ఇప్పటి నుంచి తెలుసు he does it very naturally and very nicely aina kuda passion undi kapatti he does it aina gurinchi andiki telusu ee cinema lo meeru chudru gaadi meeku ela anpinchindi aa 1980s look adi interesting the first thing that excited me about the film was that it was a period film 1983 lo cinema chaala takkuva teestaru man daggara అండ్ దెన్ నాకు గరుడవేగా చూసినప్పటి నుంచి నాకు రాజశేఖర్ గారి గురించి ఒక ఆఫ్టర్ థాట్ మిగిలిపోయింది అనమాట అంటే హూ వుడ్ హవ్ థంక్ ఇట్ దట్ యు నో హీ వుడ్ కమ్ బ్యాక్ అండ్ హీ వుడ్ డూ దీస్ క్రేజీ ఫిల్మ్స్ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తే ఆయన ఐ వాజ్ షాక్ టు సీ హిమ్ లైక్ దట్ అండ్ ఐ థింక్ దట్ వాజ్ వాట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ దట్ ఫిల్మ్ అది వేరే ఎవరన్నా హీరో చేస్తుంటే ఇట్ వుడ్ హవ్ బీన్ వన్ ఆఫ్ ద రెగ్యులర్ ఫిల్మ్స్ మీరు చేయడం వల్ల ఐ థింక్ దానికి ఒక ఎక్కడ లేని డిఫరెన్స్ వచ్చేసింది ఆ సినిమాలో రైట్ అండ్ దెన్ ఆయన మళ్ళీ పీరియడ్ ఫిల్మ్ చేస్తున్నారు అంటే ఐ రియలీ రెస్పెక్టెడ్ హౌ హీ వాజ్ ట్రయింగ్ టు రీఇన్వెంట్ హిమ్సెల్ఫ్ యు నో ట్రయింగ్ టు బి రెలవెంట్ విత్ ద టైమ్స్ అండ్ ఆయన పిక్ చేసుకున్న డైరెక్టర్స్ కూడా చాలా వాట్స్ ద రైట్ వర్డ్ ఫర్ ఇట్ చాలా ఆఫ్ బీట్ చాయిసెస్ అండ్ సెన్సిబుల్ యంగ్ యునో పీపుల్ ఇప్పుడు ప్రశాంత్ డిడ్ ఆ బిఫోర్ దాట్ అండ్ ప్రవీణ్ ఇస్ అ నేషనల్ అవార్డ్ వినింగ్ ఫిల్మ్ మేకర్ సో దిస్ entire setup it really excited me and you know wigs esconi mem old pedda pedda collars long sleeve shirts esconi dantlo baaga vediga untundi baita mem we'll be fully covered in all those things so I didn't want to miss this experience at any cost for me inkoka happy moment enti ante so ipudu already trend avutondi one number lo trend avutondi yes our trailer honest trailer is trending number 1 yeah. wow so dantho paatu pakkane chusukunte dorasani movie teaser so ila rendu chustunte ela anipistundi meeku santoshame adi oka chaala andriki ishtapade oka cinema my daughter's shivatmika film she is talking about yeah, sir adi period film hai kada sir koncham venaka kada adi kuda 1980 something somewhere there idi kuda oka surprising element so okay family lo nunchi iddaru oka periodic films toti raabothunnaru shivatu's film was sudden because shivani was doing a film which some problem has come and adi koncham stop ayindi but Shivani started acting in some other films also but suddenly Shivatmika got this offer from a big producer like Suresh Babu and Madhura Sridhar so vallandru kalisi chestunnaru and the hero of the film is Vijay Devarkonda's brother so both are getting introduced in this film and it's a wonderful realistic again love story and I have not seen our film and also I have not seen that film but both the films my people have seen Jeevita and both the kids they have seen they are praising about both the films more about my film our film celebration of families
మాకు ద ఫిలిం ఈజ్ రిలీజింగ్ ఆన్ 28th June, అంటే ఈ నెల ఆఖరికి 28th రిలీజ్ అవుతుంది. అందరినీ కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా నేనంటే ఇష్టం, నాకు అంతకంటే మీరంటే చాలా ఇష్టం. నేను గరుడ వేగ తర్వాత ఆలోచించి ఈ సినిమా సెలెక్ట్ చేసుకుని ఇంత కష్టపడి, అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో, అంత కష్టపడి అంత బ్యూటిఫుల్ హీరోయిన్తో, ఇంకా బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ హీరోతో ఈ సినిమా చేశాము. అండ్ ఇదంతా ఒక సైడ్ మా బిజినెస్ ఇదే అయినా కూడా బిజినెస్గా చేయలేదు సినిమా, ఓ ప్యాషన్తో చేసినాము. యూ విల్ లవ్ ఇట్ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ విత్ ఇన్ 2 weeks, అప్పుడే అది మాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ద టైమ్ యూ టేక్ లాంగర్, మేబీ 1 month ద సూపర్ హిట్ ఫిల్మ్ విల్ బీ ఆన్ ద థియేటర్స్ ఆన్ ద స్క్రీన్స్, బట్ మీరు 15 days లోపల మీరు చూసారనుకోండి అది మాకు ఒక రికార్డ్ అవుతుంది. ప్లీజ్ అండ్ ఆల్సో ఐ ఫీల్ దిస్ ఈస్ అ ఫిల్మ్ విచ్ యూ షుడ్ వాచ్ ఇన్ ద థియేటర్ ఓన్లీ. Yes, this film is not meant for the small screen. మీరు చిన్న స్క్రీన్లో చూస్తే ఏ సినిమా అయినా దాని ఒరిజినాలిటీ మీకు అందదు, అండ్ బాహుబలి మీరు చిన్న స్క్రీన్లో చూస్తే ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అలాంటి సినిమా ఇది కూడా. అంటే బాహుబలి లాంటి సినిమా కాదు, అలాంటి ఇది గ్రాండ్ విజువల్ స్కేల్ ఉన్న ఫిల్మ్, విజువల్లీ ఇట్స్ గ్రాండియర్ ఉన్న ఫిల్మ్. సో దాన్ని మీరు థియేటర్లో చూస్తేనే అందం. ట్రూ. సో పైరసీని ఎంకరేజ్ చేయకండి. వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ first. I want to watch first day first show. Yeah, I'm coming to the theater also, so I might see you all there. Yeah, we are going to theater. Me andru theaters ku vastamu. First day ikkada city lo unna theaters anniti tirugutamu, then later all over Telangana and all over Andhra Pradesh we want to go to all the theaters and say hi to everybody. Yes. Okay, let us meet in the theater also. Yes. But before that, get prepared, see the film and get prepared to ask us the questions. Superb. So audience chusesaru kada 28th Kalki movie release avabothundi. Do watch it in your nearest theaters and alane inkoka lucky chance kuda ippude announce chesesaru. So theaters ki raabothunnaru kabatti ro luck ba unte meet ayye chance kuda dorugutundi. So yes, do watch it in your nearest theaters and please do not encourage and, Prashant Varma is planning to do Kalki part 2 also. Breaking news. అంటే నిన్న ప్రశాంత్ వర్మ అండ్ ప్రవీణ్ సత్తారు మాట్లాడుకున్నారు. అంటే ప్రవీణ్ సత్తారు ఈస్ డూయింగ్ పార్ట్ 2 గరుడ వేగ. ఈ ఫినిష్ ద ఫిల్మ్ ఇన్ దట్ యాంగిల్ ఓన్లీ. యూ సీ హౌ ఈస్ ఫినిషింగ్ ద ఫిల్మ్. సో ఈ ఆల్సో వాంట్స్ టు మేక్ పార్ట్ 2. పార్ట్ 2 కి కూడా ప్రిపేర్ అయిపోయారు ఆల్రెడీ. మీరైతే పార్ట్ 1 ని చూసి బాగా ఎంజాయ్ చేసి కల్కి మూవీని సూపర్ హిట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ ఆన్ జూన్ 28th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.